153 మందికి ఉచితంగా మెగా వైద్య శిబిరాన్ని ఆదివారం నిర్వహించారు. ఏలూరు రామకోటి ప్రాంగణంలో మునగ రామ్మోహన్ రావు వేదిక మీద ఎంజీఎఫ్ లైన్ మానేపల్లి రామారావు ఆధ్వర్యంలో అశోక్ కుమార్ మరియు కరిష్మా బృందంచే 153 మందికి బిఎండి స్కాన్ పరీక్షలు నిర్వహించి వారికి ఆరోగ్యంపై తగిన సూచనలు సలహాలు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిఎంజేఎఫ్ లైన్ అక్కినేని వెంకటేశ్వరరావు విచ్చేసి ప్రారంభించారు. ఎంజేఎఫ్ లైన్ బి రత్నకుమార్, బొలిశెట్టి సురేష్ కుమార్, చెన్నా వెంకటరామయ్య, వనిమిశెట్టి రామారావు వచ్చిన వారికి సేవలను అందించారు. రామకోటి ప్రాంగణంలో ప్రతి ఆదివారం ఒక మెడికల్ క్యాంప్ పెడుతున్నాం. గత 15 సంవత్సరాలుగా ఉచిత యాత్ర వేసిన అలాగే ఆయుర్వేదం క్యాంప్ పెడుతున్నాం. ఒక ఆదివారం ఒక్కో రకమైన ప్రజలకు ఏలూరు పరిసర ప్రజలందరికీ కూడా ఉపయోగపడేలాగా అన్నీ కూడా ఉచితమైన క్యాంపు పెడుతున్నాం. అందులో భాగంగా ఈరోజు హెల్త్ అవేర్నెస్ క్యాంప్. ఈ క్యాంప్లో మొత్తం మన బాడీకి సంబంధించిన 8 రకాలు మనం ఎంత ఉండాలి, ఏముండాలి, ఎలా ఉండాలి అనేది మొత్తం కూడా స్కాన్ చేసి చెప్తున్నారు. చాలా చాలా ఉపయోగపడుతుంది. అందరికీ కూడా బయట చెక్ చేసుకోవాలంటే 1000 నుంచి 1500 రూపాయలు ఫీ తీసుకుంటారు. ఏ విధమైన ఇష్యూ లేకుండా మనం కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. ఈనాటి కార్యక్రమానికి మన చీఫ్ గెస్ట్గా ఎంజేఎఫ్ లైన్ పిఎంజేఎఫ్ లైన్ అక్కినేని అందిస్తున్నారు. వారికి సుప్రసిద్ధమైనటువంటి ఈ రామకోటి ప్రాంగణంలో మానవతామూర్తి, మానవత్వాన్ని ప్రత్యక్ష సాక్షి మన మానేపల్లి రామారావు గారు హిందుగరుడు అందులేడని సందేహం వలదు అనే రీతిలో అన్ని రకాలైనటువంటి సేవాభావాలతోనూ అమావాస్య రోజుల కార్యక్రమం, పౌర్ణమి రోజుల కార్యక్రమము, ప్రతి ఆదివారము రామకోటి ప్రాంగణంలో ప్రజలకి ముఖ్యంగా అట్టడుగు వర్గాల వారికి ఉపయోగపడే అనేక రకమైనటువంటి ఆరోగ్య కార్యక్రమాలను ఆయన చేపట్టడం చాలా సంతోషం. అటువంటి భావం ఉంటాం. ఆ రకంగా ఆయన అందరినీ సమూహపరిచి తీసుకొచ్చి ఇక్కడ చేయటం అనేది చాలా చాలా మంచి విషయము. ప్రజలకి మన సాంప్రదాయంలోనే ఉంది ఏమిటో కాదు అంటే సమాజం స్పృహ. సమాజానికి ఏం కావాలి, ఏమి లోటుగా ఉంది, ఆ లోటును మనం ఏమన్నా తీయగలమా, ఆ రకమైన భావంతో ఆలోచనతో అడుగుపెట్టి ఈ రకంగా వీటిని కార్యక్రమాలు చేపడుతున్నారు ఆయన. నిర్వీరవంగా అసలు ఆరోగ్యం, తన ఆరోగ్యాలు లెక్క చేసుకోకుండా ప్రజల ఆరోగ్యం కోసం అందరూ బాగుండాలి, నేను అందులో ఉండాలని ఆ భావంతో ఆయన ముందుకు అడుగు వేస్తున్నారు. ఆ రకంగా ఆయనతో నాకు చాలా సన్నిహిత సాంబత్యాలు ఉన్నాయి. ఆ రకంగా నేను మరొకసారి ఆ భగవంతుడిని ఆయనకి ఆరోగ్య ఐశ్వర్యాలు కలిగజేయాలని ప్రతి సంవత్సరం ప్రతి నెల ప్రతిరోజు వీలైతే ప్రతిరోజు కూడా కార్యక్రమాలు పెట్టే దృఢమైన సంకల్ప సిద్ధి ఆయనకి ఇవ్వాలని, ఆ భగవంతుడు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. అయితే నేను ఏంటంటే కేరళ స్కాన్ ద్వారా మనిషి అయ్యా ఎత్తుకు తగ్గ బరువు అలాగే 8 రకాల పారామీటర్స్ ఉంటాయి. ఆ పారామీటర్స్ ఉచితంగా ఇక్కడ ఉన్న ప్రజలకి చెప్దామని, అవేర్నెస్ కలిగిద్దామని, తద్వారా వాళ్ళు ఈ వెయిట్ ఎక్కువ ఉన్నా, వెయిట్ తక్కువగా ఉన్నా దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి గుడ్ హ్యాబిట్స్, మంచి న్యూట్రిషన్ ఫుడ్ని సజెస్ట్ చేయటాక అని చెప్పి రామారావు గారి ఆధ్వర్యంలో రామకోటి ప్రాంగణంలో మేము మొదలుపెట్టాము ఈ ఆదివారము. సో అందరు ప్రజలు వినియోగించుకోవాల్సిందిగా ప్రతి రామారావు గారిని సంప్రదించి నెలలో 4 సార్లు పెట్టుకుందామని మేము అనుకుంటున్నాము.
సో ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితి ఇప్పుడున్న వెస్ట్రన్ కల్చర్ ఎక్కువైపోయి అందరికి ఎక్కువగా ఎక్కువ క్యాలరీస్ తీసుకుంటున్నారు అంటే మనం తక్కువ కష్టపడినా ఫుడ్ మాత్రం ఎక్కువ తీసుకోవడం వల్ల తద్వారా వచ్చే దుష్పరిణామాలని అందరికి మేము ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి ఆరోగ్యకరమైన జీవన విధానం ఏ విధంగా ఉండాలి ఎలాంటి ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకోవాలి అని చెప్పి అందరికీ మేము ఇక్కడ అవేర్నెస్ కలిగించడానికి ఈ అవేర్నెస్ క్యాంపు రామారావు గారి ఆధ్వర్యంలో మేము పెట్టి ఉన్నాం. నేను ఈ వెల్నెస్ క్యాంప్లో ఇవాళ ఏలూరులో ఫ్యాట్ లాస్ ఫ్యాట్ గెయిన్ అనేది ఒక అవేర్నెస్ క్యాంప్ పెట్టాము రామారావు గారి ఆధ్వర్యంలో. ఇది ఫస్ట్ క్యాంప్ నాది. సో ఇది ఇంత సక్సెస్ అవుతుందని కూడా నేను ఎప్పుడు అనుకోలేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.